నమస్తే వెల్కమ్ టు మైక్ టూ మార్నింగ్ షో తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో అసలు ధరకు మూడు రెట్లు పంతొమ్మిది కోట్లకు కొని యాభై మూడు కోట్లకు అమ్మకం తమిళనాడు విద్యుత్ సంస్థలతో ఆదాని బొగ్గు కుంభకోణం ఆధారాలు ఇవిగో బయటపెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్ సుప్రీంలో కేసును సత్వరం చేపట్టాలి సీజీఏకు ఇరవై ఒక్క అంతర్జాతీయ సంస్థల లేఖ అనే వార్త ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది ఆదాని కుంభకోణాల గురించి గత కొద్ది రోజులుగా హిండెన్బర్గ్ నివేదిక వచ్చినప్పుడు సంచలనం జరిగింది అప్పట్లో స్టాక్ మార్కెట్లో ఆయన షేర్లు పడిపోయినాయి ఆ తర్వాత తాజాగా మరో కుంభకోణం బయటకు వచ్చింది ఆ కుంభకోణం బొగ్గు కుంభకోణం ఇందులో తక్కువ నాణ్యత ఉన్న బొగ్గును తీసుకొని వచ్చి ఎక్కువ ధరకు విద్యుత్ సంస్థలకు అమ్ముకున్నారని అది పంతొమ్మిది కోట్లకు తెచ్చి యాభై మూడు కోట్ల లాభాన్ని ఆర్జించారని దాని క్వాలిటీ ఉన్నదానికంటే డబల్ చేసి చూయించారని ఇలా తప్పుడు మార్గాలలో వెళ్ళి ఇతను కుంభకోణానికి పాల్పడ్డాడని అంతర్జాతీయ సంస్థలు గతంలో ఉన్న కేసు పైన త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సీజేకు విజ్ఞప్తి చేసిన దానికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది వరుసగా ఈయనపైన ఏదో కుంభకోణం వస్తున్నది వారికి సంబంధించింది ఇదిగా సంపన్నులపై రెండు శాతం పన్ను వేయాలి ఇండియాలోనే ఒక వార్త మొదటి పేజీలో వచ్చింది నిపుణులు సూచన అది ఇక సచివాలయం పార్కింగ్ నమూనా ఖరారు అనే వార్త జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనే వార్త ఉన్నది వీటితో పాటుగా భూ సర్వేపై కదలిక ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం ప్రణాళిక అనే వార్త మొదటి పేదలు ఇక పనులు చేసి పడిగాపులు గత గత ప్రభుత్వంలోని వాటికి అందని బిల్లులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది వీటితో పాటుగా డిసెంబర్ తొమ్మిది కటాఫ్ తేదీ రుణమాఫీకి సంబంధించిన ఉత్సవాలకు ఓకే అని ఆర్ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చ అనే వార్త ఉన్నది ఆగని ఫ్రీలాన్స్ దంద నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలు అనే స్టోరీ మొదటి పేజీలో ఉన్నది అందరూ చూపు ఢిల్లీ వాళ్ళ ఆరో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి ఇక ఇరవయో పిల్లరు ముందు గొయ్యి మేడిగడ్డ పదహారు నెంబర్ గేటు ఎత్తగా భారీ శబ్దం అని ఫోటోతో కూడిన కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలు ఇచ్చింది ఫైనల్లోకి రైజ్ ఐపీఎల్కి సంబంధించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఫైనల్లోకి వచ్చిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి ఇక సాక్షిలో మేడిగడ్డ ఎగువన జియో ట్యూబ్ అనే ఒక వార్త ఉన్నది అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోట అనే వార్త రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది ఇక ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటైన వార్త కాస్టింగ్ హైజాక్ చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు ఈసీ చేతిలో భద్రంగా ఉండాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి ఎమ్మెల్యే పిల్లలపై తాజాగా మరో అక్రమ కేసు అనే వార్త ఉంది వీటితో పాటుగా జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనే వార్త మళ్ళీ సుర్రుమన్న సూర్యుడు అనే ఒక వార్త కూడా ఉన్నది వీటితో పాటుగా నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటమ్ కింద తీసుకున్నారు వీళ్ళు ఫైనల్లో సన్ రైజర్స్ అని ఏర్ ప్యానల్లో ఉన్నది ఎట్టకేల గురుకుల పీఈటి పరీక్షల ఫలితాలు విడుదలనే వార్త రైతన్న అరిగోసని ఫోటోతో విత్తనాలు వెతడానికి అన్నదాత అన్నదాతలు అడ్డా కూలీలు అనే వార్త ఉన్నది సర్కారు వారి పాట అమ్మకానికి భూములు అనే వార్త మా వాళ్ళతో కొట్టిస్తాం సస్పెండ్ ఇచ్చేయిస్తాం చుట్టం కోసం బస్ స్థాపనందుకు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై మహిళల జులుమ్ అనే వార్త నకిరికల డేట్లో అయితే ఉన్నది మొదటి పేదలో నమస్తే తెలంగాణలో ఈ రెండున తెలంగాణ తల్లి విగ్రహిస్తున్న వార్త ఇనుము ఇవ్వరు అని కేటీఆర్ సెటైరికల్ కామెంట్లను నమస్తే తెలంగాణ మొదటి పేజీ క్యాబినెట్ బెడుతుకు పైరవీలు ఎంపీ ఫలితాలతో పదవుల ముడి అనే వార్త ఉన్నదిగా కరోడు పతి ట్యాక్స్ విధించాలనే వార్త జీతాలు లేక ఒత్తిడి వన్ నాట్ ఫోర్ డ్రైవర్ హఠాన్ మరణం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్త తెలంగాణ ఇక ఈనాడులో అదరగొట్టిన హైదరాబాద్ ఐపీఎల్ ఫైనల్కి దూసుకెళ్ళిన సన్ రైజర్స్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఇక క్వాలిఫైయర్ టూలో రాజస్థాన్పై విజయమని ఇక విజయం అతని పాదాక్రాంతం కాలితో పరీక్షలు రాసి డిస్టెన్షన్లో ఉత్తీర్ణత మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత అది కూడా అది కూడా డిస్టెంక్షన్లో పాస్ అయింది ఆయన ఇంజ జూన్ ఇరవై ఏడు నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కానీ ఈనాడు కూడా మొదటి పేదలు వచ్చింది ఇక దిద్దుకోలేని నిర్లక్ష్యం ఇంటర్ మూల్యాంకనలో కొందరు అధ్యాపకుల అనే వార్త ఉన్నది తొంభై ఏడు మార్క్ వస్తే డెబ్బై ఏడుగా దిద్ది విద్యార్థుల తెలగాట చెలగాటమాడిన వీళ్ళు వాటి సంబంధించిన స్టోరీ బాగుంది మంచి స్టోరీ ఈనాడులో మొదటి పేజీలో వచ్చింది ఇక మేడిగడ్డకు కొత్త సమస్యలు ఏడో బ్లాక్ ప్రాంతాల్లో భారీ బుంగాని ఫోటోతో కూడిన వార్త ఇచ్చింది ఈనాడు పత్రిక ఇక నాలుగు తెలుగుదిన పత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి